ఇవాల మొత్తంగా బీజేపీ ప్రభుత్వ పరిపాలన ఏ కోణంలో చూసినా ఏ ప్రమాణాల రీతిలో చూసినా ఈ కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా ఫెయిల్ అయిపోయింది। బీజేపీ వైఫల్యాల చిట్టా విప్పుతే చాంతాడంత పొడుగుంటది। విదేశాల్లో దాచిన బ్లాక్ మనీ వెనక్కి తీస్తామన్నారు, ఫెయిల్। పేదల ఖాతాల్లో 15 లక్షలు ఇస్తామన్నారు, ఫెయిల్। సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఫెయిల్। డిమానిటైజేషన్ పెద్ద నోట్ల రద్దు, ఫెయిల్। 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు, ఫెయిల్। ఎంఎస్ఎంఈలకు 24 గంటల్లో రుణాలు ఇస్తామన్నారు, ఫెయిల్। అర్హులందరికీ ఇల్లు కట్టిస్తామన్నారు, ఫెయిల్। మేక్ ఇన్ ఇండియా అటర్ ఫెయిల్। అవినీతి రహిత పాలన, ఫెయిల్। పటిష్టవంతమైన లోకాయుక్త లోక్పాల్ బిల్లు తెస్తామన్నారు, ఫెయిల్। రూపాయి విలువ పెంచుతామన్నారు, ఫెయిల్। గంగా నదిని క్లీన్ చేస్తామన్నారు, ఫెయిల్। నదుల అనుసంధానం, ఫెయిల్। బుల్లెట్ రైల్, ఫెయిల్। కరోనా నియంత్రణ, ఫెయిల్। ధరల నియంత్రణ, ఫెయిల్। టెర్రరిజం ని కుక్కటిలేలతో పెకిలిస్తామన్నారు, ఫెయిల్। ఇవన్నీ వాస్తవం కాదా? ఫెయిల్యూర్లు కాకపోతే ఏమున్నాయి మీకు? అరే మేము కాళేశ్వరం గట్టమన్నం పూర్తి చేసినాం, 100,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇస్తామన్నాం ఇచ్చినాం, మిషన్ కాకతీయ అన్నం చెరువులు చేసినాం, 2,000 పెన్షన్ ఇస్తామన్నాం ఇచ్చినాం, ఉద్యోగాలు నింపుతామన్నాం 2,50,000 ఉద్యోగాలు నింపుతున్నాం। ఇది మీ చరిత్ర। మేము ఇలా తెలంగాణకు మొత్తం కేంద్ర ప్రభుత్వం వస్తుంది, వీళ్ళేదో జాతీయ కార్యవర్గాలు పెట్టుకుంటే ఈ రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన విభజన చట్టంలో ఉన్నాయేమో ఇచ్చిపోతారేమో అనుకున్నాం। సహజం కదా, ఒక ముఖ్యమంత్రిగా మన ముఖ్యమంత్రి గారు ఏదైనా జిల్లాకు పోతే అక్కడ ఎమ్మెల్యే గారు ఏదైనా అడిగితే ఇచ్చిపోతారు, అక్కడ ప్రజల అవసరాలను గుర్తించి అనౌన్స్ చేస్తారు, ఆ ప్రజల ఆస్పిరేషన్స్ ను మరి తీర్చేటువంటి ప్రయత్నం సహజంగా ఏ ముఖ్యమంత్రి గారైనా ఏ ప్రధానమంత్రి గారైనా చేస్తారు। కానీ మీరు మొండి చేయి చూపించిపోయింది, మాకు మొండి చేయి చూపించిపోయింది మీరు మనం ఇలా రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన అనేక అంశాలకు ఏదైనా ఒక పరిష్కారం దొరుకుతుందేమో, ఏదైనా ఇస్తారేమోనని మేము ఆశించినాం, కానీ చూస్తే ఏమి ఇవ్వలే। వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ పెట్టమన్నారు, అది కాస్త గుజరాత్ తీసుకుపోయింది। వరంగల్లో పెట్టాల్సిన కోచ్ ఫ్యాక్టరీని ఒకటి గుజరాత్కు పోయింది, ఇంకోటి మహారాష్ట్రలోని లాతూర్లో పెట్టింది తప్ప పార్లమెంట్లో చట్టంలో చెప్పిన తెలంగాణకు వరంగల్కు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలే। 157 మెడికల్ కాలేజీ ఈ దేశంలో పెడితే తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలే। దేశంలోని చట్టం, ఒక చట్టం ద్వారా దేశంలో ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయం చేస్తామని పార్లమెంట్లో చట్టం చేసిండు అయ్యా, మేము 33 జిల్లాలు చేసుకున్నాం, 23 నవోదయ విద్యాలయాలు ఇవ్వండి అంటే ఇప్పటి వరకు ఒక్క నవోదయ విద్యాలయం ఇవ్వలే। కనీసం బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఏమైనా చెప్తారేమో అంటే దాని గురించి చెప్పలే। పాలమూరుకో కాళేశ్వరంకో జాతీయ హోదా ఇస్తారేమో అంటే దాని గురించి చెప్పలే। మేము ఎస్సీ వర్గీకరణ గురించి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపినం, దాని గురించి ఏమైనా ప్రకటన చేస్తారేమో అంటే ఒక్క మాట చెప్పలే। మా ఎస్టీలు తెలంగాణలో 12% ఉన్నారు, రిజర్వేషన్ కల్పించండి మేము చట్టం చేసి అసెంబ్లీలో చేసి పంపినం, దాని గురించి రాజ్యాంగం ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రకారం కనీసం ఆ ఎస్టీ రిజర్వేషన్ మీద ఒక ప్రకటన చేస్తారేమో అంటే దాని గురించి చెప్పలే। 8 ఏళ్లుగా ఇచ్చిన ఒక్క హామీ గురించి కూడా ఇవాళ చెప్పలేదు। అంతేగాని ఇంకేదో డబుల్ ఇంజన్ అభివృద్ధి అని, మేమొస్తే ఏదో డబుల్ ఇంజన్ చేస్తామని చెప్పినాం కదా, డబుల్ ఇంజన్ ఉన్న యూపీలో ఏమైందో, ఎంపీలు ఏమైందో, మహారాష్ట్రలో ఏ పరిస్థితి ఉందో, తెలంగాణలో ఏం పరిస్థితి ఉందో తెలియదా? డబుల్ ఇంజన్ ఉన్న కర్ణాటక ఎమ్మెల్యే, రాయచూరు ఎమ్మెల్యే మమ్మల్ని తెలంగాణలో కలుపుండు, లేకపోతే తెలంగాణలో ఉన్న పథకాలన్నా మాకు ఇవ్వమంటుండు? మరి డబుల్ ఇంజన్ అంత మంచుకుంటే రాయచూరు ఎమ్మెల్యే తెలంగాణలో ఎందుకు కలుపుమంటాడు? డబుల్ ఇంజన్ని అంత మంచుకుంటే మహారాష్ట్ర రైతులు తెలంగాణ భూభాగంలో 5 గుంటలు కొనుక్కొని, బోర్ వేసుకొని, పైప్ వేసుకొని, తెలంగాణ కరెంటు వాడుకొని మహారాష్ట్రలో ఎందుకు భారించుకుంటున్నారు? ఇవి వాస్తవాలు. వాస్తవాలు పక్కన పెట్టి ఎంతసేపు బురదజల్లుడు, కేసీఆర్ జపం చేసుడు, లేకపోతే అధికారంలోకి వస్తున్నాము అధికారంలోకి వస్తాం, అధికార యావ తప్ప ప్రజల ధ్యాస లేదు మీకు, ప్రజలంటే మీకు పట్టదు, ఎంతసేపు కొన్ని సెంటిమెంట్ డైలాగులు తప్ప ప్రజల గురించి, ప్రజల కోణంలో ఈ రాష్ట్రం గురించి ఒక్క మాట చెప్పిందా? ఈ రాష్ట్రానికి హక్కుగా వచ్చే దాని గురించి చెప్పిందా? కేసీఆర్ గారు అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పిందా? ఏమీ లేదు. ఎంతసేపు ఒక బురదజల్లేటువంటి ప్రయత్నం, అబద్ధాలు గోబుల్స్ ప్రచారం చేసే ప్రయత్నం, ఒకటికి 10 సార్లు చెప్పి ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసింది తప్ప తెలంగాణ ప్రజలకు ఏదైనా పనికొచ్చే మాట చెప్పలే. ఉద్యమం గురించి, తెలంగాణ గురించి మాట్లాడుతూ, అసలు తెలంగాణ గురించి బీజేపీ నాయకులు మాట్లాడే హక్కు ఉన్నదే?
ఒక ఓటు రెండు రాష్ట్రాలని చెప్పి అధికారంలోకి వచ్చి తెలంగాణకు మోసం చేసి మొండి చేయి చూపించిన వాళ్ళు మీరు. నిన్న కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద నిన్న కూడా అమిత్ షా గారు విషయం గక్కే ప్రయత్నం చేశారు. గతంలో మోడీ గారు ప్రధానమంత్రి గారు పార్లమెంట్ లో విషయం గక్కారు. తల్లిని చంపిన బిడ్డను బతికిచ్చిందని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే తప్పుపట్టే ప్రయత్నం చేసి చూపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద తమ అక్కసును వెలబుచ్చేటువంటి ప్రయత్నం చేశారు. నిన్న కూడా గౌరవనీయులు అమిత్ షా గారు కూడా అక్కసును వెలగక్కే ప్రయత్నం చేశారు. మూడు రాష్ట్రాలు ఇచ్చినప్పుడు నా తెలంగాణ ఎందుకు ఇవ్వలే? మరి అంతకు ముందే ఒక ఓటు రెండు రాష్ట్రాలని తీర్మానం చేసింది కదా కాకినాడలో, మరి ఎందుకు తెలంగాణ ఎగబెట్టిండు? తెలంగాణ ఉద్యమంలో మీరు పాల్గొన్నారా? తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర తెలంగాణ ప్రజలకు తెలియదా? తెలంగాణ ఉద్యమంలో ప్రజలందరూ కూడా తెలంగాణ ఎమ్మెల్యేలను రాజీనామా చేయమంటే గడ్డిపోతులాగా మేము రాజీనామా చేసినాం. ఉన్న మీ ఇద్దరు ఎమ్మెల్యేలు లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేశారు, కిషన్ రెడ్డి గారు రాజీనామా చేయాలి చేసింది ఆ రోజు రాజీనామా. త్యాగాలు చేసింది మేము, పోరాటాలు చేసింది మేము. ఇవాళ మీరెక్కడ, మీరు కూడా మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. తెలంగాణ ఎక్కడున్నారు మీరు? ఎక్కడున్నారు మీరు? మీ పాత్ర ఏంటి? మీరు ఇవాళ మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నామని చెప్పే ప్రయత్నం చేస్తారు, ప్రజలకు తెలుసు. ఇప్పటికి కూడా మీరు అక్కసు వెళ్ళబడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరు తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని కాలరాసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను చిన్నపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఈ తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ పోరాటం, తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల మీద మీకు అవగాహన లేదు. ఎన్ని త్యాగాల పునాదుల మీద మేము తెలంగాణ సాధించుకున్నాం. మా జయశంకర్ సార్ పోరాటం మీకెక్కడ ఐడియా ఉంది? ఎన్నో త్యాగాలు ఉన్నాయి తెలంగాణ ఉద్యమంలో. అంటే మీరు ఎంతసేపు ఏ రకంగా అధికారాన్ని సంపాదించుకోవాలనేటువంటి ఒక తాపత్రయం మీలో కనబడుతుంది తప్ప మీకు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు పట్టవు. మీకు ఆకాంక్షలు మీకు పట్టింటే కనీసంగా విభజన చట్టంలో ఉన్నాయి చెప్పిపోదురు, ఒక జాతీయ ప్రాజెక్టు గురించి చెప్పుదురు, ఒక బుల్లెట్ రైల్ గురించి చెప్పుదురు, ఏ రాష్ట్రానికి పోయినా వరాలు కురిపించే మీరు తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపించిపోయారు. ఒక్క వరం లేదు కదా, హక్కుగా రావాల్సిన విషయాలు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రాష్ట్రానికి దక్కాల్సిన దాని గురించి కూడా మీరు స్పష్టత ఇవ్వలేదు. బట్ ఏది ఏమైనా ప్రజలు అంతిమంగా ప్రజలు తెలివైనటువంటి వాళ్ళు, ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. నీళ్లు దక్కినేయాలేవా, నిధులు దక్కినేయాలేవా, నియామకాలు జరుగుతున్నవా లేవా తెలంగాణ ప్రజలకు అనుభవంలో ఉన్నాయి, వారి స్వీయ అనుభవంలో ఉన్నాయి. మీరు ఎన్ని మాటలు చెప్పినా ఆ స్వీయ అనుభవంలో ఉన్న ప్రజలు అంతిమంగా న్యాయ నిర్ణేతలు. ఆ ప్రజలే మాకు దేవుళ్ళు, ఆ ప్రజలే మాకు హైకమాండ్. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజలే హైకమాండ్గా పనిచేసే పార్టీ. మీలాగా మాకు ఢిల్లీలో హైకమాండ్ లేరు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాం, ప్రజలే హైకమాండ్గా పనిచేస్తాం, ప్రజల యొక్క అవసరాలే ఎజెండాగా పనిచేసే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ ప్రక్రియలో పదవులకు ప్రాణ త్యాగాలకు సైతం సిద్ధపడ్డ నాయకుడు కేసీఆర్. ప్రాణ పోరు మాట్లాడుతున్నారు, కేసీఆర్ ఎవరు? ఇక మాట్లాడి మేము మా స్థాయిని తగ్గించుకోం కానీ కేసీఆర్ ఎవరు అని మాట్లాడితే ఇంకేమైనా చెప్పాలనా మేము? కేసీఆర్ ఎవరు అనేటువంటిది మమ్మల్ని కాదు అడగాల్సింది, నువ్వు పోయి అడుగు. బీడుపడ్డ పొలాల్లో ఇవాళ పచ్చటి పైర్లు తొడిగినాయి, ఆ పచ్చటి పైర్లు తొడిగిన బీళ్ళ భూములను అడుగు, బీడుపడ్డ పాత భూములను అడుగు, కేసీఆర్ ఎవరో చెప్తారు. అలుగుదుంకుతున్న చెరువులను అడుగు, కేసీఆర్ ఎవరో చెప్తారు. నిండుగా జీవనదిలాగా ఉన్న కరీంనగర్ జిల్లా ప్రాజెక్టులను అడుగు, మిడ్ మానేర్ని అడుగు, కేసీఆర్ ఎవరో చెప్తారు. గోదావరి నదిని అడుగు, కేసీఆర్ ఎవరో చెప్తారు. ధీమాతో వ్యవసాయం చేస్తున్న రైతన్నని అడుగు, రైతు బంద్ అందుకున్న రైతన్నని అడుగు, కేసీఆర్ ఎవరో చెప్తారు. సంబురంగా మెట్టింటికి వెళ్తున్న చెల్లెని అడుగు, కేసీఆర్ ఎవరో చెప్తారు. సర్కారు దవాఖానలో ప్రసవించిన చెల్లెని అడుగు, కేసీఆర్ కిట్ అందుకున్న చెల్లెని అడుగు, కేసీఆర్ ఎవరో చెప్తారు. ఆసరా పెన్షన్ అందుకున్న అవ్వని అడుగు, కేసీఆర్ ఎవరో చెప్తారు. అంతేందుకు పథకాలు పొందిన నీ బీజేపీ కార్యకర్తలను అడుగు, కేసీఆర్ ఎవరో చెప్తారు. ఇవాళ నువ్వు అట్లా ఎవరు అని చెప్పి హేళనగా మాట్లాడితే ఒక ఉద్యమ నాయకుడిని అవమానపరిస్తే అది తెలంగాణ ప్రజల్ని అవమానపరిచినట్టు. కేసీఆర్ ఎవరు అని మాట్లాడితే అది నీ స్థాయిని నువ్వు దించుకోవడం. ఒక ప్రజాస్వామ్యంలో కొన్ని విలువలు, కొన్ని పద్ధతులు, కొన్ని మర్యాదలకు లోబడి మాట్లాడితే గౌరవం ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మీరు అటువంటి భాష మాట్లాడడం మంచిదేనా? ఆ భాషకు ప్రజలు ఒప్పుకుంటారా? సమాజం ఒప్పుకుంటారా? వయసును గౌరవించు, పదవిని గౌరవించు, ఆయన పోరాటాన్ని, ఆయన త్యాగాలను గుర్తించి మాట్లాడును. కానీ నోటికొచ్చినట్టు మాట్లాడితే అది సమాజం హర్షించదు. అక్కసుతో మాట్లాడుతున్నట్టుగా ఉంది తప్ప న్యాయబద్ధంగా మాట్లాడుతున్నట్టు లేదు. ఒక అక్కసును, ఒక విషాన్ని జిమ్మే ప్రయత్నం మీరు చేసింది తప్ప ఒక పద్ధతిలో,
విషయాన్ని పెట్టుకొని మాట్లాడనేటువంటి పరిస్థితుల్లో లేదు. బట్ ఏది ఏమైనా ప్రజలే హైకమాండ్, ప్రజలకు అన్ని విషయాలు తెలుసు, ప్రజలే కేంద్ర బిందువుగా పనిచేసే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. థ్యాంక్ యూ. అసలు బాబు వస్తే కదండి, వాళ్ళు మార్చేది వాళ్ళకి అంత సినువు లేదు, వాళ్ళు వచ్చేది లేదు. దానికి ల్యాండ్ కావాలంటే ఇచ్చి పంపించినాము. గతంలో ఆయుష్ డబ్ల్యూహెచ్ఓ సెంటర్ హైదరాబాద్ లో పెడతామంటే నేనే స్వయంగా లేఖ రాసిన, ఎస్ ల్యాండ్ ఈజ్ రెడీ, తెలంగాణలో పెట్టండి అంటే దాన్ని గుజరాత్ తీసుకుపోయాడు. ఇవన్నీ ఉత్తమ చెట్లు. ఎవరు వచ్చినా అల్టిమేట్ గా ప్రజలకు మేలు చేసే ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటారు, ప్రజలకు సేవ చేసే ప్రభుత్వాన్ని కోరుకుంటారు. ఈ బాయిల కాడ మీటర్లు పెట్టే భాజపాని ఎవరిని కోరుకుంటారే? తెలంగాణలో 40 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉంటాయి వ్యవసాయ రంగంలో. ఈ 40 లక్షల రైతులను అడగండి, గుండె మీద చేసుకొని బాయికాడ మీటర్ పెట్టమంటారా వద్దంటారా? ఎవరన్నా బాయికాడ మీటర్ పెట్టుమని అనేవాళ్ళు భాజపాని సమర్థిస్తారు, బాయికాడ మీటర్ వద్దనేటోళ్ళు కేసీఆర్ గారిని సమర్థిస్తారు. ఇవాళ యూపీలో మీటర్లు ఊడవీక్తున్న ఫోటోలు మనం చూస్తలేమా? ఆంధ్రప్రదేశ్లో మీటర్లు పెడుతున్న ఫోటోలు మనం చూస్తలేమా? ఊడవీక్తున్న ఫోటోలు మనం చూస్తలేమా? ఇవాళ 25,000 కోట్లు ఆపింది కదా ఈ రాష్ట్రానికి. బాయిలకాడ మీటర్లు పెడతామని సంతకం పెడితే మీ ఎఫ్ఆర్బిఎం 3.5 నుంచి 4% పెంచుతాము అని అన్నారు. అంటే సంవత్సరానికి 5,000 చొప్పున 25,000 కోట్లు ఈ రాష్ట్రం నష్టపోతుంది. మెడ మీద కత్తి పెట్టిండ్రు తెలంగాణ ప్రభుత్వం, మెడ మీద కత్తి పెట్టి బాయిలకాడ మీటర్లు పెడతావా, 25,000 కోట్లు ఆపమంటావా అన్నారు. అయ్యా ఒక పూట అన్నం తక్కువ తింటాం, నీ 25,000 కోట్లు లేకపోయినా పర్వాలేదు, కానీ తెలంగాణ రైతు మెడకు ఉరితాడు పెట్టముగాక పెట్టమని చెప్పిన నాయకుడు కేసీఆర్ ఇవాళ 25,000 కోట్లు నష్టపోవడానికి సిద్ధపడ్డం తప్ప తెలంగాణ రైతాంగాన్ని కష్టపెట్టడానికి మేము సిద్ధంగా లేము. అవును, ఒక విషయం మీరు గమనించిందో లేదో, యశ్వంత్ సిన్హా గారు అదే వేదిక మీద చెప్పింది కదా, వీళ్ళు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పరు అని ఆయన ముందే చెప్పిండు. ఎందుకంటే ఉస్కే పాస్ జవాబు నయ్యే అని కూడా చెప్పిండు కదా. థ్యాంక్ యూ.